ఈ సంఘటన నెట్టెంట వైరల్గా మారింది. అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకుందాం. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. భార్య భర్తలు ఉన్నారు. అయితే భర్త రోజు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అయితే భార్య మాత్రం రోజు రోజుకి లావు అయిపోతుందని చెప్పేసి ఆమె మీద అనుమానంతో రోజు కూడా ఆమెను టార్చర్ చేయడం, అలాగే అతను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత రూమ్లో ఆమెకు తెలియకుండా సీసీ కెమెరా పెట్టడం చేశాడు భర్త. అయితే ఆ సీసీ కెమెరాలో ఏది బయటపడదు. కాకపోతే ఆ అమ్మాయి మీద అనుమానంతో రోజు టార్చర్ చేయడంతో అమ్మాయి చాలా బాధలు పడేది. అయితే అతను వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు, ఆ విషయం బయటకు తెలియకూడదని చెప్పేసి భార్య తప్పు చేస్తున్నట్లుగా క్రియేట్ చేయాలని చెప్పేసి ఆమె మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అయితే పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఆ భార్య తన మనసులో ఉన్నదంతా బయటకు చెప్పేస్తుంది. అదేంటంటే, నా భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను రోజు టార్చర్ చేస్తున్నాడు అని ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ చెప్పడంతో పోలీసులు వెంటనే భర్తను ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అతనే వేరే సంబంధం పెట్టుకొని కావాలనే భార్య మీద అనుమానంతో ఆమెను నరకయాతన పెట్టాడని చెప్పి పోలీసులకు తెలుస్తుంది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. చూశారు కదా, ఒకరిపై బురద చల్లే ముందు మన మీద కూడా బురద పడుతుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.